లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనీష్ సిసోడియా సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన కేసులో గత నెల 26న సిబిఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనీష్ సిసోడియా సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన కేసులో గత నెల 26న సిబిఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు.